యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ విడుదలకి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది అతి త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన రెండు వారాల వరకు మరో సినిమా విడుదల కాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కానీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత థియేటర్లో రిలీజ్ కాబోతోందైతే తారక్ తర్వాత ఈ మూవీ షూటింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు గత నెలలో సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సిన కొన్ని కారణాల వల్ల పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా ఎంపికైందని అనిరుద్ధ్ ఈ సినిమాకి మ్యూజిక్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది స్క్రిప్ట్ పనులు ఆలస్యం కావడం వల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని సమాచారం కొరటాల శివ షూటింగ్ సమయంలో మీడియాలో లేకపోవడంతో ఈ సినిమా గురించి అభిమానులు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది పాన్ ఇండియా మూవీగా కొరటాల ఎన్టీఆర్ మూవీ తెరకెక్క ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది అయితే కొరడాల శివ వేగంగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి కుదిరితే ఈ ఏడాది కుదరని పక్షంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలోపు రిలీజ్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా తారక్ గుర్తింపు సంపాదించుకునే అవకాశాలున్నాయి భవిష్యత్తు సినిమాలు సైతం భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించే విధంగా తారక్ కరియర్ని ని ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం సో ఇప్పుడు కొరటాల శివ సినిమా కావడానికి ఆలస్యంగా ఉండడానికి కారణం కూడా ఇదే మొత్తానికి ఈ స్క్రిప్ట్ పనులు కూడా ఆలస్యం కావడం వల్లే సినిమా షూటింగ్ ఆలస్యమైందని సమాచారం కొరటాల శివ సోషల్ మీడియాలో లేకపోవడం వల్లే ఈ సినిమా గురించిన అభిమానులకి అప్డేట్స్ అనేవి రావడం లేదు సో ఎంతో అద్భుతంగా ఈ సినిమా ప్రాజెక్ట్ని మొదలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతోందని